हाई अंडी वेलकम राइस कुकर लो कैप्सिकम पलाव एला तैयार चेलो चूपिस्तानंडी चाला बागुंटुंदी दीनिकी कांबिनेशन गा चिकेन कर्री रायता सूपर गा उंटुंदी अलागे वेडिवेडिगा तिनेसिना कूडा चाला बागुंटुंदी मरी तयारी विधानम चूसेद्दामा फ्रेंड्स मुंदैते राइस कुकर आन चेसुकोंडी इंदुलोकी ఒక గరిట ఆయిల్ వేసుకోండి ఆయిల్కి బదులు నెయ్యి కూడా వేసుకోవచ్చు నెయ్యి ఆయిల్ రెండు కలిపైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక పలవాకు వేసుకోండి అర టీ స్పూన్ షాజీరా ఒక నాలుగు లవంగాలు రెండు యాలక్కాయలు ఒక దాల్చిన చెక్క అర టీ స్పూన్ మిరియాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి అలాగే ఒక ఉల్లిపాయ తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి నాలుగైదు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకోండి ఈ ఉల్లిపాయలు కాస్త వేగనివ్వండి ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయండి ఒక పెద్ద కప్పుతో క్యాప్సికమ్ ముక్కలు వేసుకోండి ఫ్రెండ్స్ క్యాప్సికమ్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి మరి చిన్నవి కాకుండా మరి పెద్దవి కాకుండా కట్ చేసుకొని వేసుకోండి ఒక అర కప్పు బంగాళ దుంపలు అలాగే ఒక క్యారెట్ కూడా కట్ చేసుకొని వేసుకోండి సో క్యారెట్ లేకపోయినా బంగాళ దుంపలు మాత్రం వేసుకోండి బాగుంటుంది తినేటప్పుడు సో ఇవి కాస్త వేగనివ్వాలి ఆయిల్ లో వేగిన తర్వాత ఇందులోకి నేను మసాలా వేసుకుంటున్నాను 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి అర టీ స్పూన్ చికెన్ మసాలా అర టీ స్పూన్ గరం మసాలా రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే బిర్యానీ మసాలా కూడా వేసుకోవచ్చు సో మసాలా వేసిన తర్వాత ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకొని మనం మూత పెట్టి మగ్గించుకోవాలండి సో మూత పెట్టి ఒక నిమిషం పాటు బాగా మగ్గించండి మసాలా మొత్తం కూడా క్యాప్సికమ్ కి బాగా పడతాయి సో ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి నీళ్లు వేసుకోవాలి ఇక్కడ నేను ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు నీళ్లు వేసుకుంటున్నాను సో రైస్ అప్పుడే వేయకూడదండి సో నీళ్లు వేసిన తర్వాత ఇందులోకి పుదీనా కొత్తిమీర కూడా వేసుకోండి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ నాకు ఉప్పు తక్కువైంది అందుకని వేసుకుంటున్నాను అలాగే ఒక అరబద్ద నిమ్మరసం కూడా వేసిన తర్వాత బాగా కలపండి ఈ నీళ్ళని బాగా మరిగించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నీళ్ళు అనేవి మనకి బాగా మరుగుతూ ఉంటుంది ఇప్పుడు మనము రైస్ వేసుకుందాము నేను మామూలు రైసే వాడుతున్నానండి మీకు ఇష్టం ఉంటే బాస్మతి రైస్ కూడా వాడుకోవచ్చు సో ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ అని చెప్పాను కదండి సో రైస్ వేసిన తర్వాత బాగా కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టి మనము ఉడికించుకుందాము పలావ్ని రైస్ కుక్కర్ ఆఫ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి క్యాప్సికమ్ పలావ్ అనేది రెడీ అయిపోతుంది సో వావ్ చాలా బాగా వచ్చింది కదా రైస్ కూడా చాలా పొడి పొడిగా వస్తుంది సో డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈ విధంగా డెఫినెట్గా ట్రై చేయండి నేను కలుస్తాను మరొక మంచి రెసిపీతో బాయ్ ఫ్రెండ్స్ బాయ్